ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో బ్యాడ్ న్యూస్. స్కిల్ కేసులో ఆయన రిమాండ్ను విజయవాడ ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. ప్రస్తుతం ఆయన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్లో ఉండటం, హైకోర్టులో బెయిల్ పిటిషన్పై ఎటూ తేలకపోవడంతో చంద్రబాబు రిమాండ్ను నవంబర్ 1 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఇవాళ నిర్ణయం ప్రకటించింది. స్కిల్ కేసులో గతంలో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో సీఐడి ఆయన్ను ఇవాళ వర్చువల్గా జడ్జి ముందు హాజరుపరిచింది. దీంతో విచారణ జరిపిన న్యాయమూర్తి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జైల్లో పరిస్థితులపై చంద్రబాబును ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో తన భద్రతపై అనుమానాలు ఉన్నట్లు చంద్రబాబు జడ్జికి తెలిపారు. దాన్ని రాతపూర్వకంగా తనకు తెలియజేయాలని జడ్జి సూచించారు. అలాగే జైలు అధికారుల్ని చంద్రబాబు లేఖను తనకు పంపాలని ఆదేశించారు. మరోవైపు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యాయమూర్తి వాటిపైనే ఆయన్ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. అలాగే ఆయన హెల్త్ రిపోర్ట్లను కోర్టుకు అందించాలని జడ్జి సూచించారు.